मन एवर गोपीचंद गारी श्रीनिवाइडल गारी कमबैक मूवी फुल एंजॉय चेयोच्चु कामेडी बेबस्तम कामेडी उंदी अलागे फाइट्स कूडा उन्नायि नाकैते सिनेमा चाला बागा नच्चिंदि चाला एंजॉय चेशाम अब्बा చాలా రోజులు అంటే అమర్ అక్బర్ ఆంటోన్ తర్వాత చాలా నిరాశ ఆయనే కాదు మేము కూడా నిరాశ పడ్డాం ఎందుకంటే ఆయన అలటప డైరెక్టర్ కాదు కదా బ్లాక్ బస్టర్లు ఇచ్చే డైరెక్టర్ ఆయన అలాంటిది అమర్ అక్బర్ ఆంటోన్ ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఫ్లాప్ అవడానికి రీజన్ కూడా ఏంటి ఉందంటే అతను ఒక సినిమాని అప్పుడు తీసుకొని మళ్ళీ వాళ్ళు తీయడమే అది చాలా పెద్ద మిస్టేక్ అది సో ఈ సినిమా మాత్రం కంబ్యాక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా నవ్వుకున్నాం అసలు ఎవరు ఏ కమెడియన్ బాగా చేశారు ముగ్గురు ఇందులో సీనియర్ నరేష్ గారు తర్వాత వెన్నెల కిషోర్ గారు పృథ్వీరాజు ముగ్గురు ముగ్గురు ఎలాగొట్టారు ముగ్గురు మూడు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ముగ్గురు ఎలాగొట్టారు డైలాగ్స్ ఎవరు రాశారో కానీ చాలా ఫన్ ఉంది చిన్న చిన్న కూడా ఎక్కడ ఛాన్స్ ఉందో అన్ని ఛాన్స్ కూడా వినియోగించుకున్నారు ట్రైన్ సీన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక ఫైట్ ఉంది అది ఒకటి చాలా బాగుంది ఇది ఫారెస్ట్ లో ఫైట్ అబ్బా చాలా బాగా తీసారు ఆ ఫైట్ అన్ని ఫైట్స్ బాగున్నాయి టోటల్ గా అన్ని సాంగ్స్ ఏదో గుంగురు అంటే ఇది ఐటమ్ సాంగ్ లాగా ఏదో ఉంటుంది కదా ఆ బాగుంది అది బాగుంది 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 నాకు సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు అంటే నేను వినలేదు ఫస్ట్ టైం థియేటర్ లో చూడటమే అదే నాకు మైనస్ల కోసం మనకు అవసరం లేదు కానీ ప్లస్లు అయితే మాత్రం సినిమాలు అన్ని ప్లస్లే ఉన్నాయి ఏ మిగతాది అంతా ఉంటే వెళ్ళరా అంటే మీకు 100కి 100 మార్కులు వస్తున్నాయి పాస్ 70 80 వస్తే మీకు పాస్ కదా అంటే సించేస్తారా సర్టిఫికెట్లు తర్వాత చిన్నపాప యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది అప్ప వీళ్ళందరి మీద కూడా నాకు అమ్మాయి ఆ పాపని అసలు థియేటర్ దగ్గరకు వస్తుందేమో చూస్తానేమో అనుకున్నాను కానీ హీరోయిన్ వచ్చింది అమ్మాయి రాలేదు కానీ ఆ పాప క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నిజంగా వండర్ఫుల్గా చేసింది ఏదో ఊరికి నేను నామ మాత్రం పెట్టలేదు కానీ బాగా చేసింది అమ్మాయి మాత్రం ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ కామెడీ వ్యవస్థంగా ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి సెంటిమెంట్ మూవీ అబ్బా కమర్షియల్తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీ స్టోరీ ఇది ఫ్యామిలీస్ అందరూ దసరాకి వెళ్ళి చూడవలసిన సినిమా ఇది అలా ఫ్యామిలీ చూడాల్సిన సినిమాలు ఇంకా మంచిగా రిలీజ్ అవ్వాలి సినిమాకి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నా థాంక్ యూ పెద్ద స్థాయిలో ఉన్నారు మళ్ళీ ఇంకొక ఇంకా దీనికి మించి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటాను ఇదైతే కంబ్యాక్ మూవీ రేటింగ్ ఎంత ఇస్తా అంటారు నేను 3.5 ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇలా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది ఫ్యామిలీ చూడొచ్చు హీరోయిన్ కూడా బాగా చూపించారు డ్యాన్స్లు ఎరగొట్టారు ఇంటర్వెల్ దగ్గర ఫైట్ ఉంది ఫైట్స్ కూడా చాలా బాగున్నాయని అంటున్నారు ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అండి కంపల్సరీ రేటింగ్ కూడా 5కి 4 ఇస్తున్నారు కాబట్టి ఫ్యామిలీస్ అయితే రండి వచ్చి చూడండి మా విశ్వం సినిమాని ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుందండి చాలా బాగుంది శ్రీను వైట్ గారు మళ్ళీ కంబ్యాక్ మూవీ చాలా బాగా చేశారు ఆయన కామెడీ మార్క్ అయినా ఎమోషనల్ మార్క్ కంపల్సరీ పడుతుంది 100% సార్ బెస్ట్ ఆఫ్ లక్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు బాగా ఏం నచ్చింది సార్ ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అండి పాప బాగా చేశారు అని అంటున్నారు ఒక చిన్న పాప బాగా చేశారు అని చాలామంది చెప్తున్నారు పాపది ఏంటి అది సెంటిమెంటా లేకపోతే ఏ సినిమా పాప సినిమా మెయిన్ పాయింటే పాప మీద కదా పాప మీదే పాప మీద మీరు చూసి ఉంటారు కదా మీరు చూసాను సినిమా అన్నది ఇప్పటివరకు శ్రీను వైట్ల గారు కామెడీ చూసారంతా కానీ ఈ సినిమా చూసిన తర్వాత బ్యాలెన్స్ ఫుల్ చేస్తారు మొత్తాన్ని శ్రీను వైట్ల గారు కంబ్యాక్ మూవీ 100% థ్యాంక్ యూ గోపీచంద్ గారి యాక్టింగ్ అన్ని సినిమాలకు అని చెప్పిన డైరెక్షన్ పరంగా శ్రీను వెట్ల ఈజ్ గారు బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కామెడీ ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఆ సినిమాని తీసుకెళ్తూ వెన్నెల కిషోర్ గారిని మధ్యలో తెచ్చి వాళ్ళ కామెడీ పండించడం ఆ ట్రైన్ సీన్ మొత్తం ప్రేక్షకులు నవ్వుకునే విధంగా ఒక సీట్ నుంచి దరగకుండా నవ్వుకునే విధంగా చేసిందన్నమాట అందుకనే బ్యాక్ అని చెప్పుకోవచ్చు శ్రీను వెట్ల గారు మంచి రొమాంటిక్ మామూలుగా లేదు హీరోయిన్ చెప్పుకోవాలంటే ఏం చెప్తాం కానీ కెమెరా ముంగంటే షిగ్గు కానీ మొత్తం ఎంతో ఇట్లా ఇలా 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 అని చూపించుకుంటూ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే యూత్కి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే విధంగా ఇట్ల రసగుల్లకి రసగుల్ల లెక్క అనిపిస్తుంది అవునా దీంట్లో నీకు హీరోయిన్ గారు బాగా నచ్చారా కమీడియన్స్ నచ్చారా మన సీను వెట్ల గారు నచ్చారా హీరో గోపీచంద్ గారు నచ్చారా ఎట్లా ఎట్లా అడిగితే క్వశ్చన్ అట్లా అట్లా ఇట్లా అట్లా చెప్పలేం కదా నాకు హీరోయిని నచ్చింది హీరో నచ్చాడు డైరెక్షన్ చేసిన డైరెక్టరు నచ్చాడు మీకు కామెడీ నచ్చిందా ఫైట్స్ నచ్చాయా ఫైట్స్ నచ్చాయి బట్ నాకు పాయింట్ ఏం నచ్చిందంటే మనం కొట్లాడుకొని టెర్రరిజాన్ని పెంచుతున్నాం మన భారతదేశంలో టెర్రరిజం పెంచడానికి రీజన్ ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం కులం మతం అది ఇది అని చెప్పి మనకు మనం టెర్రరిజం పెంచుకొని మనకు మనం చేసుకొని మన దేశాన్ని నాశనం చేసే విధంగా మన యువకులు తీసుకెళ్తున్నారనేది సినిమా పాయింట్ అంటే నేను చెప్పేది ఏంటంటే కలిసి మెలిసి ఉండాలి అలాంటి ఎవడన్నా టెర్రరిస్ట్గా తయారవుతున్నా మనం షూట్ చేసి పడేశారు ఈ దసరాకి చూడదగ్గ సినిమా శ్రీ దసరాకి చూడదగ్గ సినిమా శ్రీను వెట్ల ఈజ్ బ్యాక్
కంబ్యాక్ ఇచ్చారు సూపర్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏందంటే సినిమాలో ఒక చిన్న పాప క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్యామిలీని ఎమోషనల్ చేసే విధంగా ఉంటదన్నమాట ఇంకొకటి వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ చూపిస్తారు అంటే కళ చూపిస్తారు ఆ కళలో ఒక చిన్న పిల్లని పుట్టించడానికి తన తండ్రి తల్లి ఎంత కష్టపడితే తప్ప ఒక కొడుకైనా బిల్లైనా బయటికి ఎలా విధంగా వస్తుందన్న ఆలోచన అదొకటి ఫ్యామిలీని ఎమోషన్ కనెక్ట్ చేసి టీయర్స్ వస్తాయి ఆ సీన్స్ చూస్తూ ఉన్నప్పుడు నవ్వు ప్లస్ ఏడుపు రెండో ఉన్నాయి నవ్వు ఎట్లా అనిపించింది నవ్వు అన్నా చెప్పొద్దా నా వెన్నెల కిషోర్ గారికి సార్ మీకు దండం సార్ మీతో ఒక నిజంగా చెప్తున్నా సార్ నిజంగా అంటే నిజంగా సూపర్ సార్ అది ఆయన కామెడీ వేరే లెవెల్ సినిమా సినిమాకి ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆయన కామెడీ వేరే లెవెల్గా వెరిగిపోతూ ఉంది కానీ తగ్గడం లేదన్న రేటింగ్ 5 కి 3.5 ఇస్తా ఆ 0.5 ఎందుకు అంటే జర మ్యూజిక్ కొంచెం బాగలేదు ఇది మ్యూజిక్ కొంచెం బాగలేదు కానీ సెకండ్ పార్ట్ ఏదో ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ బాగుంటది నేను చెప్తున్నా అదే అంటే కొంచెం బాగుంది అన్ని సరిగా ఉంటాయి రెస్టారెంట్ కాదు కదా థ్యాంక్ యూ బ్రో మన గోపిచందు అన్ని సున్నాలతో వస్తాడు కదా చివరిలో అలాగే మళ్ళా 2 అక్షరాలతో మళ్ళీ వచ్చాడు ఆ విశ్వం అనే డైలాగ్ కూడా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది విశ్వం అంతా నీది అంతా నీ వాళ్ళే అన్నట్టుగా సో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట ఒక చిన్న పాప సన్నివేశాలను ఈ పాప గురించి అవి మాత్రం ఫ్యామిలీ చూడాలి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంత బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ చూడొచ్చా పండగకు వచ్చింది కదా సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుందా కొంచెం వైలెన్స్ ఉంది అని అంటున్నారు వైలెన్స్ ఉంటే మరి దేశ రక్షణలో దేశాన్ని కాపాడాలి మన సైనికులు మనం కాపాడుకోవాలి శత్రువుల్ని అంతమందించాలంటే కాస్త వైలెన్స్ ఉంటుంది సో అది ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని అంతమందించాలంటే ఆ మాత్రం వయల్స్ ఉండాలి సో ఆ సమయంలో వచ్చే బీజియం కానీ అక్కడక్కడ కొన్ని మనకు పోకిరి సన్నివేశాలు గుర్తొస్తాయన్నమాట పటపట నరికేసుకుంటూ పోతుంటే మన గోల్కొండ సినిమా గోల్కొండ సన్నివేశాలు ఉంటాయి పోకిరిలో అటువంటి సిచ్యువేషన్స్ గుర్తొస్తాయన్నమాట అంత బాగా అనిపించింది టేకింగ్ బీజియం బాగుంది ఒక రెండు పాటలు బాగున్నాయి పూర్తి పాటలు బాగున్నాయి నేను చెప్పాను ఒక రెండు పాటలు బాగుంది భీమ్స్ గారు ఒక పాట పాడారు సూపర్గా అనిపించేస్తుంది హీరోయిన్నే ఇక అన్ని విధాల అంటే ఇక ఐటెం కాల్స్ అవసరం లేదు హీరోయిన్లు ఏ విధమైన పాత్రనైనా చేయగలరు ఎటువంటి డ్యాన్స్ అయినా చేయగలరు అన్నట్టుగా ఐటెం కాల్స్ ఉంటే ఎంత అందంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారో ఆ అందమైన డ్యాన్స్ కావ్య తాపర్లో కూడా కనపడదు ఇంకొంచెం పాత్ర ఎక్కువచ్చే బాగుండేది అనే ఫీలింగ్ కలిగింది ఇంటర్వెల్ ముందు మన పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నట్టుగా మస్తు ఎంటర్టైన్మెంట్ చేశాడు ఇంటర్వెల్ తర్వాత వెన్నెల కిషోర్ దుమ్ము దులిపేశాడు అలాగే సునీల్ అన్న లుక్ కూడా చాలా బాగుంది చాలా బాగా అనిపించాను లుక్ కూడా విశ్వం సినిమా సూపర్ ఉంది అన్న మూవీ సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది గోపిచంద్ గారిలో విశ్వరూపం చూసినట్టు అనిపించింది ఫుల్ ఆఫ్ కంబ్యాక్ అనుకోవచ్చు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ ఈ నరేష్ గారు కామెడీ కానీ అయితే సూపర్ టైమింగ్ ఉంటుంది అండ్ ట్రైన్ సీన్స్ అయితే చెప్పుకోవాల్సి లేదండి చాలా సూపర్ ఉంది వెంకీ మూవీ తర్వాత ఈ ట్రైన్ సీన్స్ అయితే సూపర్ ఉంది ట్రైన్ సీన్స్ అండ్ ప్రగతి గారిది ఈ నరేష్ గారి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అన్న గోపిచంద్ గారిలో గోపిచంద్ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది ఆయనలో కామెడీ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉంది అన్న ఫుల్ ఆఫ్ మాస్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ చెప్పుకోవచ్చు అన్న మా సాంగ్ సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న ఫుల్ ఆఫ్ సెంటిమెంట్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్న క్లైమాక్స్ కూడా ట్విస్ట్ బాగుంటుంది ఎమోషన్ అయితే బాగా పండింది అన్న ఫ్యామిలీ ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ చూడవచ్చు ఈ దసరా టైమింగ్లో హిట్ అనే చెప్పుకోవచ్చు ఈ మూవీ సూపర్ ఉంది రేటింగ్ అన్న 5 ఇస్తానన్న